మీ మీద ఆరోపణలు చేశారు అనుకోవచ్చు అసలు ఆవిడ వేరే పార్టీకి వెళ్ళే ఆలోచన లేదు తర్వాత ఓకే బీజేపీలోకి వెళ్ళినట్టు కానీ ఆ టైంలో ఎందుకు అంత ఆరోపణ చేస్తే ఎందుకు సైలెంట్ అంటే ఈ రోజు చెప్పలేకపోయింది అంటే ఈరోజు ఒక మనకి ఒక కొన్ని విషయాలు మనకి అర్థం అవుతున్నాయి సార్ దీంట్లో ఏంటంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి బయటికి ఎక్స్పోజ్ అవ్వాలి అంటే ఏదో విధంగా ఒక వ్యక్తి మీద అభాండాలు ఏమయ్యాలి లేదంటే ఏదో ఒక విషయాన్ని సృష్టించాలి అలా సృష్టించి వాళ్ళు కూడా ఆ టైంలో వాళ్ళు బయట కనపడటం జరిగింది కానీ కనపడ్డా కూడా ఈ రోజు గారికి అక్కడ ఎక్స్పోజ్ గా చాలా మందికి పరిచయం ఉన్న వ్యక్తి ఆమె ప్రజలకి పరిచయం చేసుకుని చూపించుకోవాల్సిన అవసరం ఉందా అంటే మా పార్టీ ద్వారా తను సీటు అభ్యర్థించారు మా పార్టీ ద్వారా ముందుకు వెళ్ళాలనుకున్నారు కాబట్టి అదే టైంలో తను అనుకున్న ఏదైతే సీట్ తనకు రాదు నేను ఎక్స్పోజ్ కాలేను అనుకున్న టైంలోనే తను బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డట్టుంది ఎందుకంటే నేను ఒక వారం రోజులు నేను అక్కడ ఉన్న విషయాలు నేను చూశాను మిగతా విషయాలు కేఏ పాల్ గారితో కూడా తను కాంటాక్ట్ ఎప్పుడు అవ్వలేదు కేఏ పాల్ పర్సనల్ జ్యోతి గారితోటి తను మాట్లాడడం జరిగింది అంతే అంటే ఆ టైంలో ఓకే ఒకవేళ ఆమె అనంతపురం జిల్లా నుంచి అక్కడ నుంచి గెలవలేక డ్రాప్ అయితే వేరే విషయం అటువంటి ఆరోపణలు చేసి ఉంటే అది రాజకీయంగా పోయి ఉండేది కానీ ఆమె ఆమె ఏదో ఒక సెలబ్రిటీ హోదా చూపించుకోవడానికి మీ పార్టీ ద్వారా పది మందికి తెలియడానికే ఇటువంటి ఆరోపణలు చేశారు అందో అంత నమ్మశక్యంగా అనిపించిందా అప్పట్లో ఒక సరైన రాజకీయ స్ట్రాటజీ విమర్శ మీరు చేయలేకపోయారు అని అనుకోవచ్చు అక్కడ అంటే మాకు కూడా గారు కూడా ఒక ఇన్స్టిట్యూషన్ ఇచ్చారు ఎవరు కూడా మనం వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా విమర్శలు చేయొద్దు నా మీద ఎన్నో విమర్శలు చేస్తారు నేను వాటికి సమాధానం చెప్పుకుంటాను మీరు ఎవరు మాట్లాడద్దు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది తర్వాత మాలో ఉన్న మహిళా కోఆర్డినేటర్లతో కూడా పాల్గారు ఇదే విషయం చెప్పారు ఎక్కడ కూడా శ్వేతారెడ్డి గారి యొక్క ప్రస్తావన మీరు తేవద్దు ఎందుకంటే తను నాతోటి స్వయంగా నాతోటే మాట్లాడింది కాబట్టి నేను ఏదైనా ఉన్నా కూడా నన్ను కలిస్తే హైదరాబాదు మన పార్టీ ఆఫీస్ ఉంది పార్టీ ఆఫీస్లోనే నేను కలిసి మాట్లాడతాను అని చెప్పడం జరిగింది అందుకే పార్టీ వ్యక్తిగతంగా కూడా ఎక్కడ కూడా శ్వేతారెడ్డి గారి గురించి ఎక్కడ కూడా మేము ఎలాంటి దూషణలు కానీ ఎలాంటి మాటలు కూడా మేము అపోజిషన్ చేయడం జరగలేదు ఎందుకంటే పాల్ గారు చాలా సీరియస్గా ఈ విషయం చెప్పారు ఎందుకంటే మనం ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో స్త్రీని గౌరవిస్తాం తను మనల్ని అన్నంత మాత్రాన కూడా మనం ఎందుకంటే నేను దైవ సేవకుడిగా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు పొలిటికల్లో రాజకీయంలో ఉన్నాను కానీ ఎక్కడ కూడా మనం ఒక మాట అనొద్దు తను వ్యక్తిగతానికి వదిలేద్దాం ఎందుకంటే తను తెలిసన్నదా తెలియకన్నదా అనేది తనకే తెలియాలా కాబట్టి మనం వ్యక్తిగతంగా తనకే ఈ విషయాన్ని వదిలేద్దాం తర్వాత ఏం అన్నది అంటే ఆలోచిద్దామని చెప్పేసి పాల్గారు కూడా అంత చాలా తక్కువగా తీసుకుని వదిలేసడం జరిగిందనమాట ఇంకా తను కూడా ఎక్కడ కూడా ఒక రెండు మూడు సార్లు డిబేట్లు పెట్టడం జరిగింది తర్వాతగా మాలో ఉన్న కొంతమంది వ్యక్తుల గురించి కూడా మాట్లాడడం జరిగింది తర్వాత తను కూడా కనుమరుగవడం జరిగిపోయింది కానీ ఇప్పుడు ప్రయాణంలో కూడా మేము పాలుగారు వ్యక్తులైతే ఎక్కడ ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా మేము వ్యక్తిగతంగా మేము ముందుకెళ్ళడం జరుగుతుంది కానీ ఆ వ్యక్తులు ఏదైతే ఎక్కడ కూడా నేను చూసుకుంటూ వచ్చానండి పాలుగారితో ఎవరైతే విభింది విభేదించారో వాళ్ళు ఎక్కడ కూడా మళ్ళీ ప్రయాణం చేసినట్టు నేను ఎక్కడ చూడలేదండి అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి